కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తన ఉనికి కాపాడుకోవడానికి మాత్రమే తెలుగుదేశం పార్టీ నాయకులపై విమర్శలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యదర్శి కాశీభట్ల సత్యసాయినాథ్ శర్మ ఎమ్మెల్యేపై ధ్వజమెత్తారు కమలాపురం పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు మా ప్రతిభను గుర్తించి పదవులు ఇచ్చారే కానీ కన్నీళ్లు పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చి తాను పదవి తెచ్చుకోలేదని ఎద్దేవా చేశారు తాను వైసీపీపై ముఖ్యమంత్రి రెడ్డి పరిపాలనపై విధానపరమైన అంశాలపై మాత్రమే విమర్శలు చేస్తున్నామని ఏది పడితే అది మాట్లాడడం లేదని అన్నారు ఈ నెల ఇరవైవ తేదీన మా నాయకుడు చంద్రబాబు నాయుడుకి విజయవాడ కనకదుర్గా గుడి వద్ద రవీంద్రనాథ్ రెడ్డి కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో తన మేనల్లుడు గట్టిగా చివాట్లు పెట్టడంతో దిక్కుతోచని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీపై పార్టీ నాయకులపై అనవసరంగా విమర్శలు చేసి తన మేనల్లుడి దగ్గర పరువు నిలుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు విమర్శల వలె ఉన్నాయని అన్నారు వందల సంవత్సరాల చరిత్ర గల పేరును తొలగించి వైఎస్ఆర్ జిల్లాగా మార్పు చేసిన విషయంలో తాను ముఖ్యమంత్రిని గట్టిగా మాట్లాడిన విషయంలో కట్టుబడి ఉంటానని అన్నారు కడప పేరు ప్రభుత్వ గెజిట్ లో తొలగించడంతో అనేక మంది వైసీపీ పార్టీ వారు కూడా చాలా ఆవేదన చెందుతున్నారని అన్నారు కేవలం ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకించలేక మౌనంగా ఉన్నారని అన్నారు కడప జిల్లాలో పుట్టి కడప జిల్లా ప్రజలు పెట్టిన రాజకీయ భిక్ష ద్వారా రాజకీయంగా ఎదిగిన వైఎస్ కుటుంబం ఈ రోజు ఈ రాష్ట్రాన్ని పాలించే స్థాయిలో ఉందంటే అది కేవలం కడప జిల్లా ప్రజలు పెట్టిన రాజకీయ ప్రతిభ కాదా అంటూ ఆయన ప్రశ్నించారు కడప పేరును ముఖ్యమంత్రి తొలగించడం కడప బిడ్డగా జిల్లావాసిగా బాధ కలిగి తాను మాట్లాడానని తెలిపారు ఇంద్రనాథ్ రెడ్డి గారు కొన్ని విషయాలు మాట్లాడారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఆయన ఏదో అభివృద్ధి విషయంలో మాట్లాడుతున్నాడు మాట్లాడుకోవచ్చు ఆయన ఆయన ప్రభుత్వము ఆయన ప్రభుత్వంలో ఆయన తెచ్చిన నిధులు చాలా సద్వినియోగమైన కమలాపురం నియోజకవర్గంలో ఆయన చెప్పుకుంటా ఉన్నాడు చెప్పుకొని అది విషయం ఆయన ఎవరికి ఏమన్నా చేసుకొని తను ఆయన మాట్లాడే వ్యక్తిగతంగా చేసేటువంటి విమర్శలు చాలా గ్రహణీయంగా ఉంటాయి అది చాలా పద్ధతి కాదు ఆయనకు సంస్కారం కూడా కాదు ఏమంటున్నాడు ఆయన ఏదో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఇద్దరు నాయకులకు కమలాపురం నియోజకవర్గంలో పదవులు ఇచ్చారన్నాడు ఏమి సొమ్మె పోయిందా పదవి ఇచ్చింటే ఎమ్మెల్యే గారు సొమ్మేమన్నా అడగని వివరణ లాక్కున్నారా మా తెలుగుదేశం పార్టీ మాకు పదవులు ఇస్తే ఇదనికి నష్టం ఏంటి రాష్ట్ర స్థాయిలో వీళ్ళకు ప్రతిభ ఉందా లేదా అని చూసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పదవులు అవి ఏమి వైఎస్ఆర్ పార్టీ రికమెండేషన్తో లేదా రవీంద్రనాథ్ రెడ్డి గారు ఇంకొక ఇంకొక నాయకులు వచ్చి రికమెండ్ చేసి ఇప్పించినట్టు కాదు అసలు ఆయన మాట్లాడేటువంటి విధానం ఏమన్నా సంస్కారంగా ఉందా అండి అసలు ఆయన అభివృద్ధి ఆయన చెప్పుకోకుండా మధ్యలో మా గురించి మారే అవసరం ఏంటి ఒకటే చెప్తున్నాం రవీంద్రనాథ్ రెడ్డి గారికి అయ్యా నీ పని ఏదో నువ్వు చేసుకో నీ పని ప్రకారం నువ్వు చేసుకో అంతేగాని మా దాంట్లో ఎంటర్ అయ్యి మా యొక్క పర్సనల్ ఎంటర్ వాళ్ళు చూసాను నీకేంటి అసలు మేము ఏదైనా కానీ ఒక సిద్ధి